ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల కలకలం రేగుతోంది పంట చేలకు వెళ్ళిన గ్రామస్తులకు చిరుతలు కనిపిస్తున్నాయి మేతకు వెళ్ళిన పశువులపై పులులు పంజాబ్ విసురుతున్నాయి దీంతో జనాలంతా భయాందోళనలకు గురవుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులులు మళ్ళీ పంజాబ్ విసురుతున్నాయి పులులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడతామంది అటవీ ప్రాంతంలో బోండ్లు ఏర్పాటు చేస్తామంది పులులను పట్టుకుంటామంది కానీ ఇంతవరకు ఆ ఆచరణలోకి రాలేదు భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగా మండలం లోహ గ్రామంలో అటవీ ప్రాంతంలో పశువుల మందపై పెద్ద పులి దాడి చేసింది ఒక ఆవు మృతి చెందింది దీంతో అక్కడి జనాలంతా భయాందోళనకు గురవుతున్నారు అలాగే నిర్మల్ జిల్లా తానూరు మండలం బోసి గ్రామంలోనూ చిరుత పులులు సంచరిస్తున్నాయి బోసి గ్రామంలో పులుల సంచారం ఎక్కువ కావడంతో గ్రామస్తులు పొలాలకు వెళ్లాలంటే జంకుతున్నారు బోసి గ్రామానికి చెందిన రైతు పొలానికి నీరు పెట్టడానికి వెళ్లగా రెండు చిరుతలు కనిపించాయి వెంటనే అతను చెట్టెక్కి ప్రాణాలు రక్షించుకున్నాడు శనగ దగ్గర తిరుగుల పత్తి ఉంటుంది అక్కడ ఒడ్డుకు నేను ఇక్కడ ఒడ్డుకు రెండు చిరుత పులు కనిపించినాయి కనిపించినాయని అట్లనే స్టూగా లీలవడిపోయాను అవి ముఖాలు ఇటు ఉండే నా అక్కడ లేకుండే అదృష్టం కొద్ది భగవంతుడిగా మన అక్కడ ఉన్నాడు అనుకోని ఆయన నాకు చెమటలు వచ్చేసినాయి లోహ బోసి గ్రామాల్లో పులుల సంచారంతో గ్రామస్తులు హడలిపోతున్నారు తమ గ్రామాల్లో పులులు తిరుగుతున్నాయని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినా వారు పట్టించుకోవడం లేదని అంటున్నారు గ్రామస్తులందరం కలిసి కర్రలతో గస్తీ కాస్తున్నామంటున్నారు పులులను పట్టుకుని తమ ప్రాణాలను రక్షించాలని కోరుతున్నారు